నా మొదటి పర్యటన బ్రాండెక్స్కి రావటం జరిగింది. అది ముఖ్యంగా ఇక్కడ మహిళలకి పెద్ద పీట వేసి మహిళల్ని గౌరవించే విధానం గురించి తెలుసుకొని రావటం జరిగింది. అండ్ బయట నుంచి నేను చూసినప్పుడు ఒక 22,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో ఒక 17,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఎక్స్పోర్ట్ చేసే ఒక ఫారిన్ కంపెనీస్కి సంబంధించిన ఇన్నర్ గార్మెంట్స్ ఉంటాయి అనుకున్నానే, కానీ లోపలికి వచ్చిన తర్వాత నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎంత సిస్టమాటిక్గా వర్క్ చేస్తున్నారు. అంటే బీటెక్లో ఎంబీఏ చదువుకున్న వాళ్ళకంటే టాలెంట్ ఉంటుంది అనుకుంటాం, కానీ 7th 10th చదివిన పిల్లలు ఇంత చక్కగా ఈరోజు ఫారిన్ కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేసే లో దుస్తుల్ని వాళ్ళు అంత అందంగా తయారు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్నారు, ఒక పేదరికం నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం వల్ల వాళ్ళ జీవితానికి ఒక భరోసా. సో ఎవ్రీ మంత్ జీతంతో పాటు వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వటం కానీ, ఆడపిల్లని బయటకు పంపించాం, ఇంటికి వచ్చేంతవరకు భయపడే పని లేకుండా బస్సులు కూడా ట్రాకింగ్ చేస్తున్నారు, ఎక్కడా కూడా మిస్ బిహేవ్ చేయకుండా, లేకపోతే వాళ్ళని డైవర్ట్ చేసి వెహికల్స్ ఎక్కడన్నా తీసుకుపోకుండా కూడా సెక్యూరిటీ సిస్టమ్ చాలా సిస్టమేటిక్గా స్ట్రిక్ట్గా పెట్టి ఆడపిల్లలకి రక్షణ ఇచ్చే విధానం, కానీ వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వటం కానీ నిజంగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. అండ్ ఈరోజు లోపలికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ సిస్టంలో అన్ని గంటలు వాళ్ళు పనిచేస్తున్నారని చెప్తుంటే టైర్డ్ అయిపోయి ఉంటారు, చిరాకుగా ఉంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళందరూ నవ్వుతూ చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నిజంగా యాజమాన్యం వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుంది, అండ్ వాళ్ళు వర్క్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ఈ బ్రాండెక్స్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అండ్ ఆయనకి ఎంత విజన్ ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళని మనం అభివృద్ధిలోకి తీసుకురావాలి, హైదరాబాద్ తర్వాత వైజాగ్ని పారిశ్రామిక హబ్గా మార్చాలని ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఐటీ హబ్లు కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, అలాగే మన అపరల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చి ఈరోజు వైజాగ్ ఎంత డెవలప్ అయిందో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు 17,000 మంది ఆడపిల్లల మధ్యలో అలా నించొని ఉన్నప్పుడు నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఆడపిల్ల వంటింటికే పరిమితం అని అనుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఆడపిల్లలకి ఎంత టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది స్పష్టంగా నాకు కనిపిస్తుంది.